హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగా పొండగంటి ఆకుకూర మనం డైలీగా తీసుకుంటే కనుక చాలా మంచిది. మామూలు ఆకుకూరలతో పోలిస్తే విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది పొండగంటి ఆకులో. దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. మొన్నటి వీడియోలో చెప్పాను కదా పొడి రెసిపీ షేర్ చేస్తానని, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హాస్టల్లో ఉన్న పిల్లలు కనుక ఒకసారి చేసి పెడితే ప్రతిరోజు ఒక ముద్ద తింటే సరిపోతుంది. పప్పులో వేస్తే మనం ప్రతిరోజు తినలేం కాబట్టి ఇలా పొడిలా అయితే బాగుంటుంది. నేను పొండగంటి ఆకు కరివేపాకుని ముందు రోజే నేను కడిగేసి మొత్తం నీళ్ళంతా వాడిపోయేలాగా జాలి గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత రోజు చేస్తున్నాను. మామూలుగా ఆ రోజే చేసుకోవచ్చు, కానీ నేను టైం లేక ఆ తర్వాత రోజు చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ ఈ ఐరన్ బాండీ గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు. ఇది నేను వండర్ చెఫ్ వాళ్ళది తీసుకున్నాను ఆన్లైన్లోనే. ఎలా అంటే బజాజ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ వస్తే దాంట్లో పర్చేజ్ చేసిన ఐటెం అన్నమాట. ఇదొకటి, ఇంకొక బౌల్ కూడా తీసుకున్నాను, అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అది బిర్యానీ పాట్, అది చాలా బాగుంది. ఇది ఐరన్ కడాయిని అయితే మెయింటైన్ చేయడం సింపులే. నేనైతే దీన్ని కడిగిన తర్వాత కడిగేసి పక్కన పెట్టేస్తే ఇలా అయిపోతుంది అన్నమాట తెల్లగా. మీకు చూపించడం కోసం అలా ఉంచేసాను. 2 చుక్కలు నూనె వేసి పొట్లి నేను ఆల్రెడీ దోశ వేసుకోవడానికి తయారు చేసుకున్నాను కదా, దాన్ని ఇలాగ రుద్దేసి పక్కన పెట్టేసి కావలసినప్పుడు తీసి వాడుకుంటాను అన్నమాట. చాలా బాగుంటుంది దీంట్లో చేసిన వంట. ఐరన్ బాండీల్లో వంట చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఐరన్ ఆ ఫుడ్లో కూడా వెళ్ళి మనం తీసుకోవడం వల్ల మన బాడీకి ఐరన్ అందుతుందని అంటారు. నెక్స్ట్ ఇది ఏంటంటే కాస్ట్ ఐరన్ అంటే మౌళ్ళలా ఉంటాయి కదా, దాంట్లో వేసి చేస్తారు. మామూలు బయట దొరికే ఐరన్ అయినా మంచివి. అవి ఏంటంటే ఒక రేకులాగా చేసి గిన్నెలు చేస్తారు అన్నమాట. ఇది చాలా బరువు ఉంటుంది, ఇంచుమించు 2 కేజీల వరకు ఉంటుంది. కాలు మీద పడితే మాత్రం ఖచ్చితంగా కాలు చిరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ పొడిని చేసుకోవడానికి నేను ఫస్ట్ నూనె వేసేసుకున్నాను, తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి బాగా వేయించేసుకుంటున్నాను అన్నమాట. ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది, మనం దోశల్లోకి వాటిలో కూడా వేసుకోవచ్చు. వేయించి బాగా కలర్ మారిన తర్వాత గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇక్కడ పొనిగంటాకు ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా, అంటే కొలతలాగా చెప్తున్నాను. ఎండుమిరపకాయలు ఎంత తీసుకోవాలంటే మనం పొనిగంటాకు ఎంత తీసుకుంటామో దానికి సకానికి ఎండుమిరపకాయలు తీసుకుంటే రుచి కరెక్ట్గా ఉంటుంది. కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పొనిగంటాకు కరివేపాకు నేను తీసుకున్నాను కాబట్టి ఇన్ని తీసుకున్నాను అన్నమాట. ఆల్రెడీ నూనె ఉంది కదా దాంట్లోనే, 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలు వేశాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా నేను తుంచేసి ఉంచుకున్నాను. అన్నీ వేసి గలగలమని సౌండ్ వచ్చే వరకు వేయించుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇంకా నూనె వేయలేదు, మామూలుగానే పొనగంటాకు డైరెక్ట్ కడాయిలో వేసేసి ఇలా మనం వేయించుకోవాలి. పొనగంట ఆకు కూరని క్లీన్ చేశాక నీళ్ళు వాడాక చేసుకుంటేనే పొడి మనకి బాగా వస్తుంది, లేదంటే ముద్దలా వచ్చేస్తుంది. నూనె కూడా ఎక్కువ వేయించకూడదు, వేసి ఆ కళాయికున్న నూనె సరిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించేశాను. తర్వాత రుచి కోసం నువ్వులు కూడా యాడ్ చేసినాను. రుచితో పాటు మనకి బ్లడ్ పెరగడానికి నువ్వులు చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రతిరోజు నువ్వులతో చేసిన ఉండను కానీ, లేకపోతే ఇలా నువ్వుపప్పుతో చేసిన పొడి కానీ చేసి అన్నంలో ఒక్క ముద్ద తిన్నా కానీ మనకి ఐరన్ బాగా పడుతుంది. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి చింతపండు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ పెద్ద సైజ్ అంత నిమ్మకాయ చింతపండు. ఈ చింతపండు చాలా పుల్లగా ఉంటుంది, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి బాగుంది అన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయ తీసుకున్నాను, పెద్ద సైజు ఒక వెల్లుల్లిపాయ అయితే పెద్ద రెబ్బలుగా ఉన్నాయని ఇది తీసుకున్నాను. చిన్న రెబ్బల్లా ఉన్నవైతే ఒక 2 వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని నేను పోపులు, అలానే నువ్వులు, నెక్స్ట్ చింతపండు, మినపప్పు, శనగపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది బాగా పొడి అయిపోయింది, పెద్ద మిక్సీ జార్ కొంచెం క్లీన్ చేయలేదు అన్నమాట. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పక్కన పెట్టేశాను. ఈ జార్లో వేసుకోవడం వల్ల నాకు ఆకు వేయడానికి ఇంకా సరిపోలేదు, అందుకని పోపులో వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసాను దీంట్లోనే. కల్లుప్పు, అదే రాళ్ళుప్పు ఉంటే అది ఇంకా రుచిగా ఉంటుంది. నేను నార్మల్గా సాల్ట్ అయితే యాడ్ చేశాను. అది పొడిని ఒక గిన్నెలోకి వేసిన తర్వాత మునగాకు, సారీ, పొండగంటాకు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కలిపి వేస్తున్నాను. కానీ మిక్సీ జారు ఓన్లీ ఆకులు వేయడం వల్ల అసలు సరిగ్గా అవ్వలేదు, ఆకులు అంతా నలగలేదు అన్నమాట. అప్పుడు మళ్ళీ వాటి అన్నిటిని పొడి చేసుకున్న కారం దాంట్లోకి వేసేసి మిక్స్ చేసేసాను మొత్తం ఆ పొడి. నెక్స్ట్ ఈ ఆకులు అన్నీ కూడా బాగా కలిసాయి కదా, అప్పుడు నేను మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. అప్పుడు పూర్తిగా అయితే పొడి అయింది. మీరు కూడా మామూలుగా ఒక్కసారి అన్నీ వేయకుండా
ఈ ఆకులు ఎండుమిర్చి అన్నీ కలిపేసి కొంచెం కొంచెంగా పోర్షన్స్ లాగా తీసుకు వేసుకుంటే మనకి పొడి కరెక్ట్గా అవుతుంది. ఇలా అయితే అయిపోయింది. ఎంత మంచి వాసన వస్తుందో, అసలు ఆ వాసనకే కడుపు నిండిపోతుందని అనిపిస్తుంది. చాలా చాలా మంచిది, ముఖ్యంగా ఎదిగే పిల్లలకి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ఐ ప్రాబ్లమ్స్, సైట్ లాంటివి వచ్చేస్తున్నాయి కదా, ఇలాంటివి మనం డైలీ ఫుడ్లో ఇన్క్లూడ్ చేస్తే చిన్న పిల్లలకి చాలా మంచిది. దోశ వేసినప్పుడు దోశ మీద చల్లి వేసినా కూడా చాలా బాగుంటుంది, చట్నీ కూడా అక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే, మామూలుగా మా ఇంట్లో చాలా వరకు అందరూ అలానే చేస్తారేమో, రోట్లో దంచిన తర్వాత మిగిలిపోతుంది కదా చివరిలో, దాంట్లో అన్నం వేసి అమ్మ ముద్ద కలిపి ఇచ్చేదే, అది చాలా బాగుంటుంది. నాకు ఈ మిక్సీ జార్లో చేసినా కానీ పచ్చళ్ళు ఇవన్నీ ఒక కొంచెం అన్నం వేసి కలిపి తినడం పిల్లలకి పెట్టడం అలవాటు. ఇంకా నేను రైస్ అయితే పొద్దున్న చేసింది ఏం లేదు. ఇంకా దోశ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి వేసి పెట్టినప్పుడు దోశ ఉంటే దాన్నే నేను మిక్సీ జార్లో లాస్ట్ది ఉంటుంది కదా దాంట్లో తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఉప్పు, నెక్స్ట్ సాల్ట్, అదే సారీ, ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయి అన్నమాట. చింతపండు కూడా కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ ఏమో నేను మూత ముంచేసి బౌల్లోనే ఉంచేసాను. ఆ తర్వాత రోజు ఇలాగ గాజు బాటిల్లోకి చేశానమాట. మనకి ఒక స్పూన్ తిన్నా కానీ 15 రోజుల వరకు వచ్చేసింది. ఏ కూర చేసినా, చారు చేసినా ఖచ్చితంగా ఇది మాత్రం పిల్లలకి యాడ్ చేస్తే చాలా మంచిది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపటి వీడియోని ఎవరు మిస్ కాకుండా చూడండి. ఆగస్ట్ 15కి నేను చేసిన రెసిపీస్తో పాటు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ని కూడా షేర్ చేస్తున్నాను. ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.